సైన్స్ కొంచెం ఎన్నో చెప్పారు. అసలు మనం ఇంత నైపుణ్యాన్ని నేనైతే ఎక్కడా చూడలేదు. మీరు చూసుంటారేమోగా, నేను ఎక్కడా చూడలేదు. ఇంత నైపుణ్యాన్ని మనకు కనిపించిన మన ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన దేశం నుంచి మనమే తయారు చేసుకుని ఇతర దేశాలకు అమ్ముకున్నట్టుగా చెప్పారు. ఈయన అసలు చాలా మంచిగా చెప్పారు. ప్రతి పిల్లోడికి అర్థమయ్యేటట్టుగా చెప్పారు. చాలా మంచిగా చెప్పారు. అవన్నీ మనం అర్థం చేసుకుని ఇక్కడే విని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళకుండా మనం ఈ మనసులో నాటుకుని వాటి అనుసారంగా మనం నడిచి మనం కూడా పెద్ద అయిన తర్వాత ఇలానే చాలా మంది స్ఫూర్తినిచ్చే వాళ్ళుగా ఉండాలి. ఇలాంటి మనం కూడా ఎన్నో కనిపెట్టాలి. ప్రతిదాన్ని మనం సొంతంగా తీసుకుని మనమే కనిపెట్టుకోవాలి. మనలో ఉన్న స్ఫూర్తిని బయటకు తీయాలి. ప్రతి ఒక్కదాన్ని నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించాలి. ప్రతి ఒక్కదాన్ని ఆలోచించి మనం ఎలా చేయాలి, మనం ఎలా అయితే ముందుకెళ్తాము అని ఆలోచించాలి. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కదాన్ని మనం నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకుని మనం కూడా ఎలాంటి తయారు చేయాలని నేను చెప్తున్నాను. ఈ శ్రీను మన ఫ్రెండ్కి చాలా అసలు చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అసలు మన పొద్దున్న నుంచి ఉంటున్నాం, ఎవరో వస్తారు మన సైన్స్ గురించి ఏదో చెప్తారని. కానీ నేను ఇంత ఊహించలేదు ఎవరో వస్తారు. ఒకసారి మనకు చెప్పారు, నేను ఎయిత్లో ఉన్నప్పుడు చెప్పారు ఇలానే. కానీ ఇంతగా నేను ఎప్పుడు చూడలేదు. ఇలా మనతోనే అనిపించి మనకే క్వశ్చన్ చేసి మనలే మనలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చారు. కానీ ఇంతగా అసలు నేను ఎక్కడ చూడలేదు. ఇన్ని ప్రయోగాలను ఆయన సొంతంగా చేసుకుని ఆయన జీవితం కోసం కాకుండా మన కోసం ఇంత దూరం వచ్చి ఆయనకున్న నైపుణ్యాన్ని ఇతరులకు పంచిపెట్టారు. ఇంక చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏలో ఉన్న మంచి నైపుణ్యాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలి. శ్రీనివాస్ గారు బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాట చాలా బాగా చెప్పింది. అయితే నిఖిలా చెప్పిన మాటలో నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనుకున్నది. సో అల్టిమేట్గా మన దేశానికి ఒక రోజుకి క్రూడ్ ఆయిల్ ఎంత అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం నిఖిలా, అది అవసరంగా తప్పదు కదా. మరి మన దేశం అంతా నడవాలి కదా, ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఆయిల్ అంతా డీజిల్ కావాలి కదా. సో క్రూడ్ ఆయిల్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం, దానికి ఎక్స్పోర్ట్ మనం ఏం చేయలేకపోతున్నాం కాబట్టి మనం ఇంపార్టెంట్ చాలా వాల్యుబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ కట్టేస్తున్నాం. రూపాయలా కాదు కదా, ఫారిన్ ఎక్స్చేంజ్ రూపాయలు తీసుకుంటారు వేరే దేశాలు తీసుకోరు. సో మనం ఎంతో వాల్యుబుల్ అసెట్ ఏంటో మరి ఆలోచించండి ఆ ఫారిన్ ఎక్స్చేంజ్. సో మనకి లేని దానికోసం మనం ఫారిన్ ఎక్స్చేంజ్కి జమా చేస్తున్నాం తప్పట్లేదు, ఓకే. బట్ ఎలక్ట్రానిక్స్ కూడా మన ఈ మధ్యన 6 నెలల క్రితం మన గౌరవ ప్రధానమంత్రి చెప్పిన మాట నాకు చాలా బాధ వచ్చింది. ఏంటంటే ఒక్క రోజుకి ఎంత అయితే క్రూడ్ ఆయిల్కి ఇంపోర్ట్కి మనం ఫారిన్ ఎక్స్చేంజ్ పెడుతున్నామో దానికి సమానమైన అంతే ఫారిన్ ఎక్స్చేంజ్, వాల్యుబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్స్ మీద కూడా పెడుతున్నామంట. మై గాడ్, ఇది మనం చేసుకోలేకపోవడం వల్లనే కదా అంత పెద్ద వాల్యూ అసెట్ని మళ్ళీ ఎలక్ట్రానిక్స్ కూడా మనం అంటే మన భారతదేశం మొత్తం మనందరం ఏం చేస్తున్నాం, అందరం కన్జ్యూమర్స్గా వాడేస్తున్నాం తప్ప అన్ని దేశాల నుంచి కొనేసి మనం మన దేశం ఇంపోర్ట్ చేసేసుకుని ఈ ఓపెన్ మార్కెట్ ఫ్రీ మార్కెట్లో అందరి దేశాల్లో మన మీద వచ్చేసి మన దగ్గర ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి మన డబ్బు అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నాం, మన సంపద అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఫారిన్ ఎక్స్చేంజ్. మన రూపాయలు తీసుకెళ్ళలేరు కదా, మన సంపదనే పట్టుకెళ్తారు ఎక్స్చేంజ్. సో మరి దీని నుంచి మనం బయటపడాలంటే అందుకే ప్రధానమంత్రి పదే పదే చెప్తారు మేక్ ఇన్ ఇండియా. అర్థమవుతుందా? మరి దాన్ని సాధించాలంటే నేను నమ్ముకున్న నా సిద్ధాంతం ఏంటి, స్కూల్లో ఉన్న పిల్లల్లోనే స్కిల్స్ రావాలి. సో అందుకని చిన్నప్పుడు పిల్లలు నేను చిన్నప్పుడు అలా చేశాను కాబట్టి నేను మళ్ళీ మీ అమ్మని కూడా ఇన్నాళ్ళ తర్వాత ఒక 30-40 సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. పిల్లలు స్కూల్లో మీరు చేతులతో ఏదో చేయగలరు, అలా చేసే లక్షణాలు పెంచుకుంటే చాలా దగ్గరలో మీరు సొంత మ్యానుఫ్యాక్చరర్స్గా ఎన్నో ఐటమ్స్ మీరే చేస్తారు. మరి నెయిల్ కట్టర్కి ఏముంది, ఓ ఫోర్స్ అప్లై చేస్తాం మధ్యలో ఇన్ని ఉంటుంది ఇంకో చోట ఎఫర్ట్ పెడుతుంది అది, అంతే కదా. సో ఇంత చిన్న ఫిజిక్స్ ఫార్ములా కోసం దాన్ని ఇంపోర్ట్ చేయకూడదు కొరియా నుంచి, దాన్ని మనం వై వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దట్ స్మాల్ గ్యాడ్జెట్ విచ్ ఇస్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్ కదా. సో అలా కాకుండా మన వైపు నుంచి మనం భారతదేశంలో ఎంతసేపు ఏదో దేశాల ప్రొడక్ట్లకి కాకుండా మన ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ అంతా కూడా వేరే వేరే దేశాలకు వెళ్ళి పనిచేసేసి
ఉండిపోకుండా మన దేశంలోనే చూడు చూడు మన ట్రంప్ సెలెక్ట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత మన భారతీయులకు ఎంత ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ ఎందుకు రావాలి, అట్లా ఎందుకు మనం థ్రెట్ తీసుకోవాలి, మనకి ఏమైనా రిసోర్సెస్ అంత తక్కువనే మన భారతదేశంలో, మన భారతదేశంలో ఉన్నంత రిసోర్సెస్ దేశంలో ప్రపంచంలో ఇంకే దేశాలకి లేవు, అన్ని వైడ్ వెరైటీ ఆఫ్ రిసోర్సెస్ మనది, చాలా సువిశాలమైన చాలా గొప్ప భారతదేశం, మరి ఇంత గొప్ప భారతదేశంలో పుట్టి మన దేశాన్ని మనం ఉపయోగించుకోకుండా మన దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళిపోతే ఏం ఉపయోగం చెప్పండి. ఎస్ఆర్నో మన దేశంలో మనమే ఓన్ మేకింగ్ లోకి వద్దాం, అందుకే నేను మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా అందరు కట్టుకోండి ఒకసారి. ఓకే, తర్వాత ఈ ప్రాజెక్ట్స్ మేకింగ్ లో పిల్లలు నా దగ్గర అన్న మాటలు ఏంటంటే, సార్ మీ ల్యాబ్ అంటే మాకు ఎందుకు ఇష్టం అంటే, నో రీడింగ్ నో రైటింగ్ ఓన్లీ మేకింగ్. సో ఒకసారి చెప్పండి, నో రీడింగ్ ఓకే